विशाख जिला हुकुमपेट मंडल में स्थानिक एमपीडीओ कार्यालय में गिरीजन चट्टालु हक्कुलु गिरीजनेतरुल अक्रम कट्टडालु कूल्चालनि तदितर अंशाल समस्यलनु परिष्करिंचालनि स्थानिक एमपीडीओनु डिमांड चेशारु गिरीजन संघं नायकुलु अयिते गिरीजनुलु अडिगिन प्रश्नलकु एमपीडीओ दाटवेस्तू समाधानं इव्वडं सीपीएम नेतलकु तीव्र आग्रहानिकि गुरिचेसिंदि అక్రమ గిరిజనేతరుల నిర్మాణాలు తొలగించాలి. అక్రమ నిర్మాణాలపై ఎంపీపి వేసినటువంటి కమిటీ నివేదిక బయటికి పెట్టాలి. వర్తి లాలి గిరిజనుల ఐక్యత గిరిజన అభివృద్ధి కోసం చర్చ జరగాలి. పాలక మండలిలో గిరిజన అభివృద్ధికై చర్చ జరగాలి. పాలక మండలిలో గిరిజన అభివృద్ధికై చర్చ జరగాలి. ప్రతి పాఠశాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. ప్రతి పాఠశాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. అన్ని గ్రామాలకు సాగునీరు వసతి కల్పించాలి. ఎత్తిపోతల పథకాలను వెంటనే మరమ్మతులు చేయాలి. గిరిజనేతర అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. గిరిజన అభివృద్ధికై చర్చ జరగాలి. పాలక మండలి సమావేశంలో గిరిజన అభివృద్ధికై చర్చ జరగాలి. పట్టం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. పట్టం కామాయిపేట గ్రామాలకు బస్సు పునర్ప్రారంభం చేయాలి. అక్రమ కట్టడాలనేటటువంటిది తరతరాల నుండి తరతరాల నుండి నేను పదవిలోకి వచ్చింది మొన్న మహా అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది. ఇది నా గిరిజనుడిగా నేను ఒక గిరిజనుడిగా మీ ముందు సమాధానం చెప్పేది ఏంటంటే మన ఉక్కంపేట మండలంలోనే గిరిజనేతలు లేదు, అన్ని మండలాల్లో ఉంది. నిన్న పాలకవర్గ సమావేశంలో గవర్నర్ బాడీ మీటింగ్లో ప్రత్యేకంగా ఇమ్మీడియంట్లీగా ఇక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులు అక్రమ గిరిజనేతరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించండి అని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు మన గవర్నర్ బాడీ మీటింగ్లో కూడా తెలియజేస్తున్నారు. నేనైతే నా మండల్ లెవెల్లో నా పరిధిలో ఉన్నటువంటి ఇంక్వైరీ చేస్తే ఆ ఇంట్లో మళ్ళీ గిరిజనుడు అక్కడ ఉన్నాడు. ఆల్రెడీ నేను కమిటీ ఎవరికి కూడా బహిర్గతం చేయనవసరం లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ నేను తెప్పించుకున్నాను. నేనేంటంటే ఏ ఇల్లుకు వెళ్ళి టచ్ చేసినా అక్కడ గిరిజనుడు ఇదిగో నా రిసిప్ట్ అనుకొని చూపిస్తున్నాడు. నేను కూడా ఒక గిరిజనుడుగా ఆ విషయంలో చాలా బాధపడుతున్నాను. మీకు ఏమైనా సమస్య ఉంటే రోజు కలుస్తాము, రోజు వినవించుకోండి, ప్రతిరోజు ఇక్కడే ఉంటాము. ఈరోజు మీకు తెలియదేం కాదు, ఈరోజు పాలకవర్గ సమావేశం అంటే అన్ని శాఖల కోసము అన్ని శాఖల వాళ్ళు వచ్చి ఉంటారు. మంచి చెడు అభివృద్ధి కోసం చర్చించడం మాత్రమే కానీ ఇలాగ ధర్నాలు చేయడము నాలాంటి మంచి మనిషిని పట్టుకొని ఇబ్బంది పెట్టడము చేసే కార్యక్రమాలు చేయవద్దని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నేను నాకున్నటువంటి లిమిట్స్ మీద నేను ఒక కేవలంగా ఒక మండలానికి ఎంపీపీ మాత్రమే. నేను ఎక్కడో కమిటీలు తీసుకొచ్చి ఎవరినో కమిటీలు తీసుకొచ్చి ఇక్కడ ఇంక్వైరీ చేయించడానికి నా యొక్క పదవి చాలదని చెప్పేసి మీ ముందు మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఓకే సార్, అది మీకు సంతృప్తిగా అనిపించి ఉండవచ్చు. మేము ఎవరికి కించపరచడానికి
ఎవరికో గాలిప్పాలన్న ఉద్దేశంతో నేడు మేము అలా చేయట్లేదు. మీరు మాట్లాడితే మేము మాట్లాడలేము. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. మీరు చెప్పినప్పుడు ప్రతి మీటింగ్ లో కూడా మీరు కూడా ఒక సోదర భావంగా వచ్చి మాట్లాడండి, వింటాం. కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు మీరు ఎంపీపీ రావాలి, ఎంపీపీ రావాలంటే నేను ఎంపీపీగా నేను ఏం చేయగలను? నా లిమిట్స్ లో భూ బదలాయింపు చట్టం అది రాజకీయ నాయకులు ప్రమేయం కాదు. మీరు మేమేదైతే లిఖిత పూర్వకంగా ఎంఆర్ఓ ఆఫీస్కి మేము కాగితాలు ఇస్తే అది నా పరిధి. దాన్ని మీరు ఎవరు వెళ్ళడానికి వెళ్ళలేదని మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కి హుకుం జారీ చేశారం, అది కరెక్ట్ కాదని చెప్పి మా అభిప్రాయం. సార్ చెప్పేటప్పుడు చెప్పింది వినండి. నా మండల పరిధిలో నాకు ఉన్నటువంటి లిమిట్స్ మీదనే నేను మాట్లాడతాను తప్ప. ఓకే సార్, నేను పర్సనల్ విషయాలు కలగజేసుకోవాలి. చట్టానికి నేను కూడా పూర్తి వ్యతిరేకమే. నేను కూడా ఒక గిరిజన, నాకు ఇక్కడ మీకెంత సర్వహక్కులు ఉన్నాయో నాకు కూడా అంతే సర్వహక్కులు. చెప్పట్లేదు వేరే వ్యక్తులతో మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడతారు. సార్ మేము మా ఎంపీ గారితో మాట్లాడుతున్నాం, మేము తప్పు మాట్లాడట్లేదు. మీరు కమిటీ వేసారు. నేనే కమిటీ వేయలేదు. నేనే ప్రకటన వేయగలను సార్. మీరు వేసింది మీ ప్రకటన. ఒక కమిటీ వేస్తానని చెప్పాను, వేశారు. మీడియా ద్వారా వచ్చింది, మేము మీ దగ్గరికి కనుక్కోలేదు. అదే మీరు కూడా వినండి. అదే మీరు మాట్లాడేప్పుడు మేము మాట్లాడలేదు కదా. నేను ఒక కమిటీ అంటే ఆ కమిటీలో నేనున్నాను. ఓకే, మీరు మసి పూసి మాట్లాడ చేసే వాళ్ళం మేము కాదు. మీరు అది చేశారు, మీరు కమిటీ వేశారు, మీరు కమిటీ వేశారు. ఈ రోజు చెప్తున్నారు ఆ కమిటీ అప్పుడే బహిర్గతం చేసి ఎందుకు సార్ బయట పెట్టలేదు? చెప్పండి. పోరాటాల్లో చెప్పండి. మన పోరాటాలు భూములు పోతున్నాయి. రండి. మీరు ఎప్పుడు అడగలేదు సార్? మీరు కూడా ఎప్పుడు దాకా అడగలేదు? మేము అడిగాం. ఎంపీ దాకా మేము పోయాం. ఎందుకు కలెక్టర్ దగ్గర పోయాం? మేము కాగితం ఇచ్చాం. ఎప్పుడు దాకా మా ఎమ్మెల్యే మాకు సమాధానం చెప్పలేదు? మీరు కూడా చెప్పలేదు. వెంటనే ఆపండి. అది మేము స్టార్టింగ్ నుండి అడిగాం సార్. దండం పెడతాం. ఆ భూములు ఆపండి. ఎప్పుడైతే దాడి వచ్చిందో అప్పుడే అడిగాం సార్. రోడ్ అలా వెళ్ళడానికి వెళ్ళలేదు. ప్రజల భూమి మీద రోడ్ ఆపాలి. రోడ్డు మీద ఆపాలి. చాలా సంతోషం సార్. చాలా సంతోషం. ఎందుకు సార్ బయట పెట్టలేదు? చెప్పండి. పోరాటాల్లో చెప్పండి. మన పోరాటాలు భూములు పోతున్నాయి. రండి. మీరు ఎప్పుడు అడగలేదు సార్? మీరు కూడా ఎప్పుడు దాకా అడగలేదు? మేము అడిగాం. ఎంపీ దాకా మేము పోయాం. ఎందుకు కలెక్టర్ దగ్గర పోయాం? మేము కాగితం ఇచ్చాం. ఎప్పుడు దాకా మా ఎమ్మెల్యే మాకు సమాధానం చెప్పలేదు? మీరు కూడా చెప్పలేదు. వెంటనే ఆపండి. అది మేము స్టార్టింగ్ నుండి అడిగాం సార్. దండం పెడతాం. ఆ భూములు ఆపండి. ఎప్పుడైతే దాడి వచ్చిందో అప్పుడే అడిగాం సార్. రోడ్ అలా వెళ్ళడానికి వెళ్ళలేదు. ప్రజల భూమి మీద రోడ్ ఆపాలి. రోడ్డు మీద ఆపాలి. చాలా సంతోషం. ఎందుకు సార్ కమిటీ మరి చెప్పారు? మీరు మేము గౌరవించే సార్, లేకపోతే రోడ్డు రావాల్సింది. గౌరవించే అక్కడ కూర్చున్నాం. లేకపోతే సిస్టర్ గానీ మీరు ఎవరైనా మీరు అందరు సంతకాలు పెట్టి లిఖిత పూర్వకంగా రాసిస్తే నా లిమిట్స్ నుండి పైకి ఫార్వర్డ్ చేయగలను. అంతే సార్. కమిటీ కమిటీ మీరు ప్రకటన చేశారు. ప్రకటన చేసింది కాదు. దగ్గర నుండి కట్టించారని ఒప్పుకోవచ్చు.
ఇప్పుడు ఆ ఏడు ఇల్లులకి సార్ మీరు ఏడు ఇల్లులకి మాత్రమే కమిటీ వేశారు. సార్ మా దగ్గర వివరాలు ఉంది, ఊరగమే చెప్పాం, అది అధికారికంగా మీరు చెప్పారు.